ఐదవదిగా, ఇంట్లో ఉన్న వారితో గొడవలు పడే తత్వం నీకు ఉన్నట్లయితే అది నీకు చిరాకును తీసుకొస్తుంది, ఆవేశాన్ని తీసుకొస్తుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు, ఇద్దరి మధ్య సమాధానం, ఇద్దరి మధ్య సఖ్యత, ఇద్దరి మధ్య ఐక్యత లేనప్పుడు కోపతాపాలు తీసుకొస్తాయి, ఆవేశాగ్రహాలు తీసుకొస్తాయి. అది కేవలం భార్యాభర్తల మధ్యే కాదు, ఇంట్లో ఉంటున్న తల్లిదండ్రులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అత్తమామలు కావచ్చు, కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు. ఇంట్లో ఉన్న వారితో సమాధానం లేకపోతే అది కోపాలు తీసుకొస్తుంది, ఆవేశాన్ని తీసుకొస్తుంది, జీవితం పైన విరక్తి తీసుకొస్తుంది. మొదటి సమయముల గ్రంథము 2 చూద్దాం. మొదటి సమయముల గ్రంథము 1:5 హన్న తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఇది ఒక కుటుంబంలో జరిగిన సంఘటన. హన్నాకు భర్త ఉన్నాడు, అతని పేరు ఎల్కానా. హన్నా ఎల్కానా భార్య భర్తలు. హన్నాకు పిల్లలు లేరు. హన్నా అనగా కృప. పేరులో కృప ఉంది కానీ ఎందుకు తను కృపను పొందుకోలేదు అని అనుకునేది. పిల్లలు లేక బాధపడుతూ ఉంది. ఎల్కానా హన్నా వల్ల పిల్లలు పొందుకోలేకపోయాడు కాబట్టి తను వెళ్ళి పెనిన్నా అనేటటువంటి మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పెనిన్న ద్వారా చాలామంది పిల్లల్ని కన్నాడు. ఎప్పుడైతే పెనిన్న పిల్లల్ని కన్నదో, హన్నా పిల్లలు లేక గొడ్రాలుగా ముద్రించబడి బహుగా బాధపడుతున్నప్పుడు పెనిన్న మంచి మనసుతో హన్నాతో అనొచ్చుగా, అక్కేగా, తన భర్తను పంచుకున్న వ్యక్తేగా, అక్క నువ్వు ఎందుకు వరేవతో చెప్పు, దేవుడు నాకు చాలామంది పిల్లల్ని ఇచ్చారు, నా పిల్లలు నీ పిల్లలు కదా, నా పిల్లలు నువ్వు ఎత్తుకో, నా పిల్లలు నువ్వు కూడా పెంచు, నా పిల్లలు నువ్వు కూడా లాలించు, ఎందుకంత దిగులు పడతావు, ఎందుకంత బాధపడతావు, ఒకే ఇంట్లో ఉంటున్నావుగా అని చెప్పి అంటే ఎంత బాగుండేదో. పాపం పెనిన్న తన పిల్లలను ఆడిస్తూ ఉన్నప్పుడు, లాలిస్తున్నప్పుడు ఒకవేళ హన్నా వెళ్ళి వాళ్ళని ఆడించే ప్రయత్నం చేస్తే చిచి గొడ్రాల, నీ నీడ కూడా నా పిల్లల మీద పడకూడదు, దరిదాపులు రావద్దు. అయ్యో ఎంతమంది ఇలాంటి పాపిస్ట్ వాళ్ళు ఈ రోజుల్లో కూడా లేక లేరంటారు చెప్పండి. పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా వచ్చి మన పిల్లల్ని ఎత్తుకుంటే ఉరిబు ఉరిబు చూస్తారు, నువ్వెందుకు మా అబ్బాయిని ఎత్తుకుంటున్నావు, చిచి ఎత్తుకోవద్దు, ఏ ఎందుకని, నువ్వు గొడ్రాలువి. దారుణం కాదు, దారుణం కాదు. గొడ్రాలు అని చెప్పి ఒకవైపు తను అల్లాడిపోతూ ఉంటే పిల్లల్ని ఆడిద్దామన్నా, పిల్లల్ని ఎత్తుకుందామన్నా, పరాయి వాళ్ళ పిల్ల పక్కింటి వాళ్ళ పిల్లల్ని కాస్త లాలిద్దామన్నా, ఏమిటో పాపిష్టి మనుషులు, మా అబ్బాయిల జోలికి రావద్దు, అసలు నీ నీడు కూడా పడకూడదు, నీ ఛాయలు కూడా రాకూడదు, ఏమిటి దౌర్భాగ్యం. పెనిన్న ఆ జాతికి చెందింది. హన్న పిల్లలు లేక అల్లాడిపోతున్నప్పుడు అక్కేగా, తన చెల్లేగా, తన భర్త వల్లేగా తన పిల్లలను పొందుకుంది. అక్క నీ పిల్లలు, నా పిల్లలు నీ పిల్లలు కాదా, నువ్వు ఆడించు, నువ్వు లాలించు, నువ్వు కూడా ప్రేమించి పెంచు చెప్పచ్చుగా. అబ్బే నేను సంతోషించాలి, నా సంతోషాన్ని మరొకరు పొందుకోవడానికి వీల్లేదు, మరొకరు ఆనందించడానికి వీల్లేదు, మరొకరు సంతోషించడానికి వీల్లేదు. దయచేసి గమనించండి, ఇది పాపిష్టి బుద్ధి. ఫలితంగా పెనిన్న మాటి మాటికి హన్నాను నొప్పిస్తూ ఉండేది, గాయపరుస్తూ ఉండేది, బాధ పెడుతూ ఉండేది. ఫలితం ఏంటి తెలుసా, హన్నా లోపట మదన పడుతూ ఉండేది, అంతేకాకుండా కోపంతో రగిలిపోతూ ఉండేది. ఒకవైపు తన మీదే తనకు కోపం, ఏమిటి నా బ్రతుకు ఇట్లా అయింది, నా భర్త తన వల్ల పిల్లలను కన్నాడు, మరి నాకెందుకు పిల్లలు పుట్టడం లేదు. ఇంట్లో ఉంటున్నటువంటి ఆ సహోదరి తనతో ప్రేమగా సమాధానంగా ఉండకపోవడం వల్ల కోపము, ఆవేశము, చిరాకు, ఎంతో కొంత ఫ్రస్ట్రేషన్, బాధ హన్నాలో చోటు చేసుకుంది. ఎస్, నీ ఇంటిలో ఉన్నటువంటి వారు నీతో సమాధానంగా ఉండకపోతే, నీ ఇంటిలో ఉన్నటువంటి వారు నీతో మాటి మాటికి గొడవలు పడుతున్నట్లయితే, నీ ఇంటిలో ఉన్నటువంటి వారితో నువ్వు గొడవలు పడుతున్నట్లయితే, అక్కడ సహజంగా చిరాకులు, కోపాలు, ఆవేశాలు, ఆగ్రహాలు చోటు చేసుకుంటాయి. సమాధానం లేని చోట సహజంగా గొడవలు ఉంటాయి. ఏ విషయంలో నీ కోపం వస్తుందో, ఎందుకు కోపం వస్తుందో నువ్వు గమనించావుగా. కనీసం ఈరోజైనా విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టు,
సరిచేసుకో, సమాధానంగా జీవించు.